हेलो एवरीवन वेलकम टू पियात्र न्यूज़ यूट्यूब चैनल वीडियो मनम तेलंगाणा राष्ट्र में ग्रूप फोर नोटिफिकेशन एप्पटी वरकु वच्चेटटुवंटि वीलुंदो तेलुसुकुनेटटुवंटि प्रयत्न मनम चेद्दाम। अयिते चाला रोजुलैंदि ग्रूप फोर प्रकटन गुरिंचि एटुवंटि कूडा न्यूज़ अन्नदि अपडेट अन्नदि अफिशियल गा मनकु रावट्लेदु। अयिते चाला कालं क्रितमे सीएम गारु स्वयंगा असेंब्लीलो चेप्पडं जरिगिंदि अति त्वरलो 80,000 उद्योगाल भर्तीनि खच्चितंगा चेस्तामनि चेप्पेसि। अयिते अंदुलो भागंगाने पोलीस डिपार्टमेंट लो चाला भारी पोस्टुलकु नोटिफिकेशन अनेदी रावडं जरिगिंदि। अदे विधंगा ग्रूप 1 नोटिफिकेशन अनेदी इव्वडं जरिगिंदि। मोत्तंगा मनं चूसुकुन्नट्लयिते ई 80,000 उद्योगाल्लो 19,178 वरकु पोस्टुलकु गानु नोटिफिकेशन अनेवी रावडं जरिगिंदि। अदे विधंगा डिस्ट्रिक्ट अकौंट आफीसर की संबंधिंचिनटुवंटि कोन्नि पोस्टुलु, अदे विधंगा फुड सेफ्टी आफीसर की संबंधिंचिनटुवंटि कूडा कोन्नि पोस्टुलु अनेवी उन्नायि। अयिते मोत्तंगा चूसुकुन्नट्लयिते 19,000 नुंडि 20,000 वरकु मात्रमे ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది। అయితే ఇందులో ముఖ్యంగా ఎక్కువగా పోస్టులు అనేవి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రకటనలే ఉన్నాయి। అయితే చాలా కాలంగా ఏజ్ బార్ అయిపోయినటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, అంటే 30 ఏళ్లు దాటినటువంటి వాళ్ళు, 35 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉన్నారు। వాళ్ళందరూ కూడా ఉద్యమంలో కీలకంగా పాత్రలు పోషించినటువంటి విద్యార్థులు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 గ్రూప్ 3 అదే విధంగా గ్రూప్ 2 లాంటి ఉద్యోగ నోటిఫికేషన్ల కొరకు వెయిట్ అయితే చేస్తున్నారు। మరి గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? మొదట్లో ఏమన్నారంటే మే నెలలో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు। ఆ తర్వాత జూన్లో వస్తుందని చెప్పేసి అనుకున్నారు। మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ప్రస్తుతానికి అయితే ఆగస్టులో అయితే ఉన్నాం। అయితే కొంతమంది కొన్ని కామెంట్లు అనేవి మన యూట్యూబ్ వీడియోలో చేస్తున్నారు, సార్ మరి అన్న మరి గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని। ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎలక్షన్ అనేది జరగబోతుంది, అదే మునుగోడులో ఎలక్షన్ అనేది రాబోతుంది। సో ఎలక్షన్స్కి ఉద్యోగ నోటిఫికేషన్లకు కనెక్షన్ అనేది ఉంటుంది। సో నిరుద్యోగులని శాంతపరచడానికి కావచ్చు, అదేవిధంగా ఖాళీలని భర్తీ చేయడానికి కావచ్చు, సబ్జెక్ట్ ఏదైనా సరే నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి। మరి కొన్ని రోజుల్లోనే ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే నోటిఫికేషన్ వస్తే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది। ఒకవేళ మునుగోడు ఎలక్షన్కి ఒకవేళ కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ ఎలక్షన్కి నోటిఫికేషన్ ఒకవేళ వెలువడినట్లయితే ఆ తర్వాత మాత్రం నోటిఫికేషన్ మాత్రం చాలా కాలం వరకు డిలే అయ్యేటటువంటి అవకాశం మాత్రం ఉంది। ఏదేమైనప్పటికీ కూడా నోటిఫికేషన్ వస్తే మాత్రం అతి త్వరలోనే వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఉంది। అయితే ఇప్పటి వరకు సీరియస్గా ఎవరైతే ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారో అటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ మోడ్లోనే ఉండాలి, ఎందుకంటే సడన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఇంకేం చేయడానికి అయితే ఉండదు। సో అందుకనే నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా వస్తుందని చెప్పేసి అభ్యర్థులు అయితే గమనించాల్సినటువంటి అవసరం అయితే ఎంత అయితే ఉంది। సో ఇలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు, అదేవిధంగా పొలిటికల్కి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో మనం ఎప్పటికప్పుడు అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాం। సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।